ప్రైస్తుల బ్యూలా స్వరం ఇది దేవుని యొక్క స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు మా తల్లిగారైన సిస్టర్ నిరీక్షణ జ్యోతి గారు దైవ సందేశాన్ని అందించెదరు. విని దైవ దీవెనలు పొందండి. ప్రైస్తుల కనుక నోవగారికి నీతిని బట్టి తను తన భార్య బిడ్డల కుటుంబాన్ని కోడలను రక్షించుకోగలిగాడు. కొడుకుని కోడల్ని భార్యను రక్షించుకోగలిగాడు. ఆ రోజు దేవుని యొక్క మాటకు భయపడి ఆయన మాట నీతిని అనుసరించి జీవిస్తున్నాడు కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇంకొక మాట, ఏ దేశంలో అయితే దేవుని యొక్క ఉగ్రత పొంచి ఉందో, ఏ దేశం అయితే దేవుని క్రోధంగా విశ్వాస ఘాతకమై ఉందో, దానికి ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేస్తాను, కరువును పంపించి మనుషులు పశు నిర్మూలన చేస్తాను, హెచ్గల్ ప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే ఆది కాండంలో నోహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి తను ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడో అంతే పరిశుద్ధంగా, అదే యథార్థముగా, అదే నీతిని అనుసరించి దైవభక్తి కలిగి తన భార్యను తన కొడుకుల్ని కోడల్ని నడిపించుకోగలిగాడు, జీవింపజేసుకోగలిగినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము కూడా లోతుగా రక్షించబడ్డారు, దేవునికి మహిమ కలుగుని. ఆయన తప్పించేసినాడు, దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. వాళ్ళు తప్పించి ఏం చేసినాడండి? ఆ దేశాన్ని సమూల సర్వనాశనం చేసినాడు. నోహు గారిని ఓడలోకి పంపించిన తర్వాత, తన కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశింపజేసిన తర్వాత ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని, ఆ యొక్క నాశగా రంధ్రంలో జీవాత్మక ప్రతి జీవరాశిని కూడా సర్వనాశనం చేసినట్టు చూస్తున్నాం మనం, దేవునికి మహిమ కలుగుని గాక. ఇంకా చూస్తే ఈ సొదొమ గొమొర్రా పట్టణం కూడా లోతుగా దప్పించి దాన్ని కూడా అగ్ని గంధకములతో భస్మం చేసినాడు. రోషం కలిగిన వాడ. హల్లెలూయా. భయం లేదు, భక్తి లేదు, నీతి లేదు, నా నీతి, నా ఇష్టం అంటూ జీవిస్తున్నాడు మానవుడు. కనుకనే ప్రభువారు ఇట్లా చేస్తున్నారు. అదే నినే పట్టణానికి దుర్గతి పట్టింది. ఇక ఇక 40 రోజుల్లో నా ఉగ్రత రాబోతుంది, వెళ్ళి చెప్పు అన్నాడు ప్రభు. చెప్పంటే ఈయన, అమ్మో నేను చెప్పను, ఇంకేముందో అలా చెప్తే చూడండి, నిజంగా అలా చెప్తూ ఊరుకుంటారేటి, ఏమి అమ్మో ఇంతమందిని చంపేస్తావు ప్రభువా, నేను చెప్పను అనుకుని తప్పించుకోవాలని చూసినాడు. కానీ ప్రభు ప్రణాళికలో ఉన్నాడు కనుకనే మరలా ప్రభు తను వెనక్కి లాక్కొచ్చి ఏమండి ఆయన చిన్న బాధని పంపించి మరలా బాధలను తప్పించి ప్రభువారు అనుకున్న ప్రణాళిక నెరవేర్చుకున్నారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు అన్నారు, వెళ్ళు పట్టణానికి వెళ్ళి చెప్పు, 40 రోజులు రాపోతుంది నా యొక్క కోపం, నేను దాన్ని కూడా నాశనం చేసేస్తా. ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు కూడా, పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారు అందరికీ, పశువులేంటి, గొర్రెలేంటి, కోళ్ళేంటి, కుక్కలేంటి, మేకలేంటి, ప్రతి జీవరాశికి కూడా ఆ దేశంలో మేత పెట్టకుండా, ఆహారం పెట్టకుండా, చీరక మంచినీళ్ళు కూడా త్రాగకుండా, గట్టిగా ఉపవాసం ఉండి ఏమండి కన్నీరు కార్చి ఏడుస్తూ రోదనధ్వని చేస్తున్నారంట. మీరు చదువుకోండి, యోనలో ఉంటుంది. హల్లెలూయా. అయ్యో దేవా, మమ్మల్ని కాపాడు నాయనా, మా మీదకి నీ ఉగ్రత రానీకు నాయనా అని కన్నీరు కార్చి ఈ ప్రజలైతే, నోహుగారి తరంలో ఆ ప్రజలకు కన్నీరు కార్చలేదు కానీ ఇష్టలుడిగా వాళ్ళు జీవించారు. త్రాగు తింటూ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన రీతిలో జీవించారు. నోహుగారు చెప్పి ఉండొచ్చు ప్రజలకి, ఇలా మీ ఇష్టానుసారంగా జీవించకండి, ఇది పాపం, ఇది తప్పు, దేవుడి క్రోధముగా మీరు పాపం చేస్తున్నారు, నాయన ఈ పనులు చేయమాకండి, దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది, జాగ్రత్త సుమా అని చెప్పినప్పుడు వాళ్ళకి వినలేదేమో, తిరుగుబాటు చేసినా చెప్పవలేనాయన, వెళ్ళెళ్ళు నీ పని నువ్వు చూసుకో అని ఉన్నారేమో ఒకవేళ ఆ పాస్టర్ గారితో, నోహు గారితో. ఇది నల్లేరా, సేవకులు చెప్తుంటే చెప్పలే, ఆమె వెళ్ళు, మాకు తెలుసులే, దేవుడి కోసం మాకు తెలుసు, నీ కోసం మాకు తెలుసు, ఇలా ఉంటున్నారు చాలామంది ప్రజలు. జాగ్రత్త సుమా, సేవకుల నుంచి ప్రభు మాట్లాడినప్పుడు బహు జాగ్రత్త కలిగి ఆయన మాటలు వినాలి, మా సొంత ప్రయత్నాలు సొంత మాటలు కాదు. కనుక నేను ప్రతిసారి చెప్తుంటా, జాగ్రత్త కలిగి ఆత్మల పట్ల భారం బాధ్యత కలిగి హెచ్చరిక చేయాలి. ఫస్ట్ హెచ్చరిక లేకపోతే బ్రతుకులు మార్చబడవు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయబడాలి. హెచ్చరిక చేసేవాడు కూడా దేవుని చేత హెచ్చరించబడి
వానికి వాను దేవుని యొక్క హెచ్చరికలో భయంతో భక్తితో స్థిరముగా ప్రభుకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ అప్పుడు మీకు చెప్పాలి, నేనైనా మరొక సేవకులైనా తను సరి చేసుకోవాలి. అప్పుడు నేను సరి చెయ్యాలి, దేవుడికి మహిమ కలుగును గాక. మేము సరి చేసుకోకుండా దేవుడికి మాకు హెచ్చరిక చేసినప్పుడు మేము లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ లేకపోతే సేవకురాల్ని అని చంకలేసుకుంటూ వస్తే తీసవతలు పడేస్తాడు ప్రభు వారు. రోషము కలిగిన వాడు ఆయన కనుదృష్టిలో యథార్థముగా నీతిని అనుసరించి పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని కొనసాగించిన వాడు మాత్రమే ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్నవాడు. హల్లెలూయా. తను రోషము గల ప్రతి క్షణము కూడా ఈరోజు ఏమైనా పాపంలో పడిపోతున్నానేమో పడిపోయినేమో ప్రభువా, నీ క్రోధముగా ఏమైనా మాట్లాడానేమో, నీకు ఇష్టములేని మరి కార్యక్రమాల్లో నేను పాలి బాగుసుగా ఈరోజు అడుగులు వేసినానేమో ప్రభువా, నన్ను సరిచేయండి, నేను బాగు చేయండి, నీకు ఇష్టమైన ఏ పని చేయడానికి వీల్లేదు, నేను నీ కుమారుని నీ కుమార్తెని నీ సేవకుడు నీ సేవకురాల్ని అని గడగడ వణికిపోవాలి సేవకుడు సేవకురాలు. హల్లెలూయా. ప్రతిక్షణం భయంతో వీడు జీవిస్తూ మిమ్మల్ని జీవింపజేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను జీవించకుండా ఏమా నాలుగు మాటలు చెప్పేస్తే మీ బ్రతుకులు మార్చబడవు. వీడు బ్రతుకు మార్చలేదు కాబట్టి, మార్చుకోలేదు కాబట్టి, వీడు బ్రతుకు మార్చబడాలి. అప్పుడు మీ బ్రతుకులు మార్చడానికి ప్రభు కృపనిస్తారు. హల్లెలూయా. నన్ను నేను సరి చేసుకోకుండా మిమ్మల్ని సరి చేయటం అసాధ్యం అది. హల్లెలూయా. ముందు మేము దేవునికి భయం భక్తి కలిగి వాక్యానుసారం జీవిస్తూ మిమ్మల్ని జీవింపజేయాలి. మీకు చెప్పాలి దేవునికి మహిమ. అలాగే నోహు గారు కూడా చెప్పారు కానీ వినలేదు, ఎవరికి నష్టం ఏమి. అలాగే లోతును తప్పించాడు ప్రభువారు, వచ్చిన దూతల మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఆ రోజు ఆ పట్టణ ప్రజలు చెడ్డ తలంపులు కలిగి వచ్చి ఉన్నారు. ఆ రోజు అంత భయంకరమైన స్త్రీ అని పురుషుడని సహోదరి సోదరుని భేదమే లేదు, తల్లి అని కొడుకని భేదమే లేదు, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. హల్లెలూయా. ఆ వ్యభిచార క్రియలను బట్టి, ఆ తోగడను బట్టి, తిరుగును బట్టి, తిండిపోతే యొక్క తనమును బట్టి ప్రభు యొక్క ఉగ్రత చేస్తుంది. రోషము కలిగిన వాడ ఈ దినాన్ని లేరా, నీ ఇంట్లో లేరా రోషము కలిగిన వాడ. వ్యభిచారానికి మరి ఎక్కువగా ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని విజృంభిస్తున్నాడు సాతాను గాడు. అందుకని ప్రభు వారు ఆయన కేక వేస్తున్నారు, మనుషుడా త్వరపడు, సిద్ధపడు, ధైర్యంగా నువ్వు ముందుకు రా, నా దగ్గరకు రా, నేను బాగు చేసి సరి చేస్తా, ఆ పాపాన్ని విడిచిపెట్టే నా కుమారుడా, ఆ పాపాన్ని కబళించేస్తుంది అని ప్రభువారు దేశానికి సెలవిస్తున్నారు. ఆ దేశం ఇప్పుడైనా భయంతో భక్తితో ఆ వ్యభిచారాన్ని చెడు వ్యసనాలను విడిచిపెట్టి బ్రతకడానికి ప్రభు దగ్గరికి వచ్చేయాలి. చెడ్డ తలంపులు కలిగి వాడి స్నాన సాగరం పీకల దాకా తాగినడంట తండ్రి, పీకల దాకా ముందు తాగొచ్చి భార్య ఇంట్లో లేదు, కన్న కుమార్తె ఎవరి బిడ్డ, 16-17 ఏళ్ళ వయసులో ఉన్న బిడ్డ, ఎంతో అందంగా ఉంది, మేము చూసినాం ఆ రోజు కన్నులారా బిడ్డని, పిచ్చిది అయిపోయింది తండ్రి, వాడు వ్యభిచార పిచ్చు పెట్టి వాడికి ఆ వ్యభిచారాత్మ పట్టేసి తల్లి ఎవరో బిడ్డ ఎవరో కన్ను మిన్ను కాకుండా తన కన్న బిడ్డ మీదే వాడు అత్యాచారం చేసినడంట. ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారండి. మరి ప్రభుకు ఉగ్రత రాదా, ఉగ్రత పొంచి ఉండదా దేశం మీద? ఏమండి ఇలాంటి పాపిష్టి పనులు చేస్తే దేవునికి కోపం రాదా? మరి కన్నుల రుచినప్పుడు చాలా ఎంతో ఆ హృదయంలో మేము ఎంతో కన్నీరు కార్చడం, అయ్యో దేవా ఇలాంటి బిడ్డలు ఉన్నారా, కానీ దైవశక్తి సామాన్యమైందా? ఆ దేవుడు ఆ దుష్టత్వం నుంచి ఆ పాపం నుంచి విడిపించి ఆ బిడ్డకు మరలా, ఎందుకంటే మైండ్ పోయింది ఆ బిడ్డకు, బ్రెయిన్ పనిచేయట్లా ఆ బిడ్డకి, దేవుడు కృప చూపిన దేవుడు ఆ బిడ్డలో ప్రవేశించిన పాపాన్ని తొలగించేసినాడు. దేవునికి మహిమ కలుగు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నారు ఒక తండ్రిగా, చి ఎంత అసహ్యము, ఒక తల్లిగా, తల్లి కూడా కొడుకనే వివేచన లేకుండా ఆ తల్లి కూడా కొడుకులతో పాపం చేయడం, ఆ కొడుకులు తల్లితో పాపం చేయడం, ఎన్నో సాక్ష్యాలు చాలా ఏడుస్తున్నాం మేమైతే ఆ సాక్ష్యాలు విన్నప్పుడైతే. వీళ్ళు నిజంగా మనుషులా మృగాలా ప్రభువా అని చెప్పేసి, ఎందుకంటే చివరి క్షణాల్లో ఉన్నాం, ఏ సమయమో ఏ గడియో తెలియదు. ఎవరండి వీరంతా? దేవుని నమ్మిన వారండి. పోనీ దేవుడు ఎరగిన బిడ్డలంటే ఏమనుకోవచ్చు, ప్రభు నమ్ముకొని కూడా ఇలాంటి పాపానికి చోటిచ్చి కన్న తండ్రి, కన్న కొడుకే, తల్లే భయంకరమైన పాపానికి, భయంకరం వ్యభిచారానికి వారి శరీరం అప్పగించేసుకొని పాడు చేసుకొని పరలోకానికి వెళ్ళవలసిన ఆ బిడ్డలు
నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడానికి సాతాను కూడా అనేక విధాలుగా శత విధాలు ట్రై చేసి దేవుని బిడ్డలను పాడు చేసేస్తున్నాడు. నువ్వు గ్రహించవా? అయ్యో నా తండ్రి పరిశుద్ధుడు, హల్లెలూయా, ఆయన పరిశుద్ధమైన పిలుపుగా పిలిచాడు క్రీస్తు యొక్క వారసునిగా చేయడానికి, దేవుని యొక్క ప్రజలుగా చేయడానికి. నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెను, హల్లెలూయా. అని ఏమైనా గ్రహిస్తున్నావా నా సహోదరుడా, సహోదరి? ఎంత భయంకర దుస్థితిలో ఉన్నారు ప్రజలు. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు గుర్తిస్తున్నావా? ప్రభు వచ్చేస్తున్నారు అని మెలకువ కలిగి ఉన్నావా? వివేచన కలిగి నువ్వు ఏమన్నా ధ్యానిస్తున్నావా? ప్రభు ఆకాశం అందున్నారు చూస్తున్నారు, ఆయనకు మరుగున్న ఏది లేదు అని గ్రహిస్తున్నావా? నన్ను ఎవరో చూడలేదులే అని అనుకుంటున్నావా? జాగ్రత్త, ఇలాంటి పాపిష్ట పనులు చేస్తే దైవ రాజ్యానికి అర్హులు కాదు, హక్కుదారులు కానే కాదు, ప్రవేశింపనే ప్రవేశింపరు. అది పాపమనే దుర్మార్గం దుష్టత్వం తెలుసు కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు అడుగులు వేస్తే ప్రభు వారికి ఉగ్రత రాదా, కోపము రాదా? ఉగ్రత పొంచి ఉంది, ఏ సమయమో ఏ గడియో తెలీదు. రోషము కలిగిన వాడా. ఆనాడు నవ్వుగారు సర్వనాశనం చేస్తున్నాడు. లోతు గారి విషయంలో చూస్తే ఆ లోతును తప్పించి సదమ గుమర్ర పట్టణాన్ని భస్మం చేస్తున్నాడు. హల్లెలూయ, మొక్క కూడా మలగొట్టలేదు అంటే ఈ క్షణానికి కూడా. హల్లెలూయ, అంత భయంకరమైన అగ్ని గంధకాలను కుమరించి భస్మం చేస్తున్నాడు. హల్లెలూయ, ఇక పట్టణంలో ఆహారం ఉండదు, ఇంకే మొక్క కూడా మొలవదు, ఇక ప్రాణాధారము ఆహారం లేకుండా చేస్తున్నాడు దేవుడు. ప్రజలను భస్మం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయ, దేవుని పోలికే అయితే ఏమి నష్టమట? ఆయన మీద తిరుగుబాటు చేసి కాల్చేయడా? నీ బిడ్డల కోపం చీల్చండాడెట్లా, చంపేయట్లా? ఈ తప్పు చేసింది కుమార్తె అని చంపట్లా ఒక తండ్రిగా? నీకెంత రోషం ఉండి నువ్వు బిడ్డను చంపేస్తున్నావు? అయ్యో డాడీ నన్ను క్షమించు, తెలియక చేస్తున్నాను డాడీ, ఈసారి నన్ను క్షమించు, నీ మాట వింటాను డాడీ అంటే ఏమైనా జాలి కనకరం చూపిస్తున్నావా సహోదరా, సహోదరి? పైగా ఇద్దరు కలిసి ఏకీవిని చంపేస్తున్నారు కన్న బిడ్డల్ని. ఏమండి మరి నీకు ఎంత కోపం ఉంటే ఆయనకి ఎంత కోపం రావాలి? నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు చేసే క్రియలు బట్టి, నీ హృదయంలో నీ తలంపులు దేవునికి చెడ్డగా కనిపిస్తున్నప్పుడు ప్రభువారికి ఎంత కోపం రావాలి? ఆయన ప్రేమించేవాడే, కోపం లేదా? ఆయన కోపం సహించగలుగుతావా? హల్లెలూయా. చూడండి, ఆ యొక్క నినివే పట్టణ ప్రజలైతే రాజు మొదలుకొని కన్నీరు విడిచి రోదన చేస్తూ ఏడుస్తూ ఉన్నారట. హల్లెలూయా, ఏడుస్తూ ఉన్నారట. యోన గారు అయితే చెప్పి వెళ్ళిపోయినాడు, చెప్పాడు కానీ తను కూడా బాధపడుతూ ఉన్నట్టు. అయ్యో దేవా, ఉగ్రత రానీకి నాయన, నన్ను ఉండొచ్చు ఆయన కూడా, కానీ ప్రజలైతే కన్నీరు విడిచి భోజనం లేకుండా, నీళ్లు త్రాక్కుండా, పశువులకు జైతం మేత వేయకుండా, బిడ్లకు తల్లులు పాలివ్వకుండా కన్నీరు విడిచి దేవా పాపం మళ్ళా చెయ్యి ప్రభు, మమ్మల్ని క్షమించును ఆయన అని ఆ పట్టణ ప్రజలందరూ కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నారంట. తల్లడిల్లు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉంటే మన దేవుడు సామాన్య కృపగలిగిన దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు. ఉగ్రత ఉంది, కుతుకుల్లోకి కోపం వచ్చేసిన ప్రభు వారికి, పీకల వరకు కొత్త కొత్త లాడిపోతుంది ఆయనకు రోషం వచ్చేసి ఆ పట్టణ భస్మం చేసేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క దుర్వార్త విని, మంచి వార్త అది, నా ఉగ్రత వచ్చేసి నాశనం చేయబోతున్నానని ప్రభు ఆ యొక్క వార్త ప్రకటించాడు యోనను పంపించి, యోన ధైర్యంగా చెప్పొచ్చేసినాడు అంతే. ఆ మాట విని తిరుగుబాటు చేయలేదు కానీ పాస్టర్ గారి మీద కన్నీరు విచ్చి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, రాజు మొదలుకొని సింహాసన దిగి కిందకు వచ్చి హల్లెలూయా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా కృప కలిగిన దేవుడు వారు చేస్తున్న రోదన ధ్వని ప్రభు యొక్క హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పట్టణాన్ని ఆ ప్రజలు నాశనం చేయాలనుకున్నాడో ప్రభు వారట ఆ ఉగ్రతను మళ్లించుకొని, హల్లెలూయా, రోషము కలిగిన వాడా, ఆ యొక్క ఉగ్రతను మళ్లించుకొని మనసు మార్చుకున్నాడు ప్రభువారు. హల్లెలూయా, ఆయన మనసులేని కఠినాత్ముడు కాదు, నీకు లాగ
మనుషుడా సహోదరుడా సహోదరి, ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ఉగ్రత కలిగిన దేవుడు, అంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంత ఉగ్రత కలిగిన వాడు. హల్లెలూయా. అంత రోషము కలిగి ఆయన ఆ పట్టణానికి ప్రకటన చేసినప్పుడు వారు ఏడుస్తున్న వారి రోదన ధ్వని, వారి విజ్ఞాపన ధ్వని, అయ్యో చిన్నారి బిడ్డలు కూడా తల్లులు పాలు పెట్టలేదే, వారి విలువలు ఆడిపోతున్నారే అని ప్రభువారట హృదయం కరిగిపోయింది. రోషము కలిగిన వాడ హాలలుయ, మంచువలే కరిగిపోయిందంట నా ప్రాణప్రియుడ హృదయం. హాలలుయ, దేవునికి మహిమ కలుగుని గాక. ఆయన మనసు మార్చుకున్నాడట. హల్లూయ, ఆ కోపంతో నా మనసు మార్చేసుకుని ప్రేమతో జాలితో కనికరముతో దయతో నింపేసుకున్నాడు. హల్లూయ, ప్రేమ కలిగిన తండ్రి. చూస్తున్నారా అండి, ఎప్పుడైతే ఆయన మనసు మార్చుకున్నాడో, కోపాన్ని మళ్లించుకున్నాడో, హల్లూయ, కనికరం పడి ప్రభువారు చేస్తానన్న కీడు చేయక మేలు చేస్తున్నాడు. హల్లూయ, ఆ పట్టణాన్ని ప్రభు రక్షించుకున్నాడు. హల్లెలూయ, లక్ష ప్రజ ఆ లక్షల జనములు ప్రభు రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయ, ఈ దినాన ఒకే నీ దేశంలో, నీ పట్టణంలో, నీ ప్రాంతంలో, నీ ఇంటిలో దేవునికి విరోధముగా అడుగులు వేస్తున్నట్టయితే దేవుని యొక్క కోపం నిలిచి ఉంటుంది. అయితే నీవు చేసిన అతిక్రమాన్ని బట్టి, నీవు చేస్తున్న వ్యభిచారాన్ని బట్టి, చెడ్డ వ్యసనాలను బట్టి, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్న దాన్ని బట్టి ఉగ్రత వచ్చేస్తుందేమో, వస్తుందని నమ్మాలి నువ్వు ఈరోజు. నమ్మి నువ్వు కన్నీరు విడవాలి, నమ్మికు కన్నీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయ, ఎలాగైతే నీనేయా పట్టణ ప్రజలు కన్నీరు కార్చి ప్రార్థన చేసినారో ప్రభు యొక్క ఉగ్రతను మళ్లించుకున్నాడు. ఆయన చేస్తున్న కీడు చేయక రక్షించాడు, మేలు చేస్తున్నాడు. హల్లెలూయ, ఆయన మాట వింటే నీకు మేలు కలుగుతుంది సహోదరా సహోదరి, నీకైనా, నీ పట్టణానికి, నీ ప్రాంతానికి, నీ దేశానికి కూడా. హల్లెలూయ, నీ దేశం మీద ఏదైనా ఉగ్రత పొంచి ఉందా, అది ప్రార్థన చేయి. ఎలాగా రోదన ధ్వని చేయాలి, మంచినీళ్ళు కూడా తాకుండా. హల్లెలూయ, చూడండి ఆ నినివే పట్టణ ప్రజలు, లక్ష మంది ప్రజలు ఒక్క క్షణంలో 40 రోజులలో ప్రభు వారి యొక్క ఉగ్రత వస్తుందని చెప్పినప్పుడు వీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయ, ఈ దిన 40 రోజులను కన్నీరు ఎందుకు కారుస్తున్నావు? బ్రతుకు మార్చుకోలేకుండా, బ్రతుకు మార్చుకో ముందు ఆ బూతులు మాని, వేషధారణ మాని, నటన మాని, జవన మోసం చేస్తున్నావు, నటించే ప్రార్థన చేయమాక. హల్లెలూయ, నీ దేశాన్ని, ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ప్రార్థన చేయి, సేవకులను తిరుగుబాటు చేయమాక. ఉన్నత ఉన్నట్టుగా ప్రభువారు సేవకులను పంపించి మాట్లాడుతుంటే తిరుగుబాటు చేయమాక. ఆ మాటలో నువ్వు ఎట్లా హృదయ భద్రపరచుకో, ఎస్ అవును ప్రభా, నా కుటుంబంలో నీ ప్రభ నెమ్మది లేదు, సమాధానం లేదు ప్రభా, చెడు వ్యసనానికి బానిసలుగా ఉన్నాం ప్రభా, ఇదిగో నేనున్నానయ్యా, నా భార్య ఉందయ్యా, లేక నా కుమారుడు నడయ్యా, ఒక భార్య నేనే ఉన్నాను ప్రభా అని నీవు కానీ కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కోపాన్ని మళ్లించుకుంటాడంట. రోషం కలిగిన వాడు. హల్లెలూయ, చూడండి ఈరోజు భోజనం ఉండట్లా, ఇల్లు వాకలు ఉండట్లా, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నారు కానీ ఎందుకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయంటే సరైన భక్తి జీవితం లేకుండా. పైకి మాత్రం రూపం చూస్తే పరిశుద్ధులుగా కనబడుతున్నారు కానీ లోన క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగి. హల్లెలూయ, మనం నటించే వారిగా ఉన్న రోషంపు నిలబడాలి. హల్లెలూయ, రోషం లేదా క్రైస్తవుడా నీకు? హల్లెలూయ, రోషము కలిగి నా తండ్రి పరిశుద్ధుడు, నేను పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి అనే రోషంపు నువ్వు లేక దిగ్గురు లేగాలి. ఆ దుమ్ము నీ బట్టలకు నువ్వు వస్తున్న అంటకుండా దాన్ని దులుపడేయాలి. హల్లెలూయ, దులుపుకుని వచ్చేయాలి. హల్లెలూయ, దులుపుకుని ముందుకు సాగిపోవాలి నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయ, చూడండి ప్రభు రాక త్వరగా ఉంది, వచ్చేస్తున్నారు. కనుకనే ఏ సమయంలో వచ్చేస్తారో, ఏ గడియలో వచ్చేస్తారో ప్రభు వారు మనకు తెలియదు. కనుక భయముతో గడగడగడలాడుతూ భక్తి జీవితాన్ని జీవిస్తూ నీ దేశ రక్షణ కొరకు, నీ దేశ ప్రజల క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు చేస్తూ మీ పక్కన వారికి చెప్పాలి, మీ సంఘ బిడ్డలకు చెప్పాలి. పాస్టర్ గారు చెప్తే తిరుగుబడి చేయమాకండ, ప్రార్థన చెయ్యండి. ఈ పాస్టర్ గారు కనుక ఆ రోజు వెళ్ళి చెప్పకపోతే దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఉండేదేమో.
కానీ వెళ్లకుండా, కానీ ఆయన అనుకున్నారు ఈ పట్టణ ప్రజలంతా సర్వనాశనం చేస్తారంటమ్మో నేను వెళ్ళి చెప్పను అనుకుని ఈయనకైనా జాలి, యోన గారికి ప్రభువుకి లేదా, ప్రభువు తెలుసు ఆయన జాలి కలిగిన దేవుడే, కృప కలిగిన దేవుడే. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో తెలిసిన పశ్చాత్తాపం, కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఎప్పుడు ప్రార్థన చేసినారో ఆ ఉగ్రతను దేవుడు మళ్ళీ చేసుకున్నాడు, పశ్చాత్తాపం చెంది వాళ్ళు రక్షించినట్టుగా చూస్తున్నాను. ఈ దినాన సహోదరుడా సహోదరి, నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, నీ నీతిని బట్టి నువ్వు కాపాడుకోగలుగుతావు, రక్షించుకోగలుగుతావు. కానీ నీ నీతిని బట్టి నీ భార్యని కానీ, నీ బిడ్డలని కానీ, ఏమండి నీ కొడుకుల్ని కానీ, కోడలను రక్షించుకోవాలిస్తామా? జాగ్రత్త, భయంతో భక్తితో నడుచుకోవడం నేర్చుకో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించు. అప్పుడు నీ దేశంలో విస్తారమైన ఆహారము, విస్తారమైన ఫల సమృద్ధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుని గాక. ఏ కాలంలో వర్షం రావాలో ఆ కాలంలో వర్షాన్ని పంపిస్తాడు. ఏ సమయంలో పంటలు ఫలించాలో ఆ సమయంలో ప్రభువారు పంటలు ఫలింపజేస్తారు. విస్తారమైన సమృద్ధి నీ ఇంట ఉంటుంది, నీ ప్రాంతంలో ఉంటుంది, నీ పట్టణంలో ఉంటుంది, నీ దేశంలో ఉంటుంది. కరువే రాదు ఇక దేశానికి, కరువే రాదు. మరొక దేశానికి వెళ్ళి అడుక్కు తినే దుస్థితి మనకు రానే రాదు. మన దేశానికి, మన దేశంలో విస్తారమైన పంటలు పండిస్తున్నారు, పండుతున్నాయి, కానీ తినేసి ప్రభువుని మర్చిపోతున్నారు. జాగ్రత్త, భయముతో పాపాన్ని విడిచిపెట్టడం నేర్చుకోండి. ఇక పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని దృష్టికి కనుక విరోధంగా అడుగులు వేసినట్లయితే ఉగ్రత తప్పదు. కనుక ఈరోజే మెలకు కలిగి ప్రభు అయ్యో దేవా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మా పట్టణాన్ని రక్షించు, మా దేశాన్ని రక్షించు. అవును మా సేవకుడు చెప్తున్నారు ప్రభువా, ఆయన తిరుగుబాటు చేస్తున్నామని, ఆయన మమ్మల్ని క్షమించండి, మా బుద్ధి జ్ఞానం వివేచన వివేకం దయచేయండి, మా కళ్ళతో కాదు మరి నీ కళ్ళతో చూడాలి వ్యక్తిని. చూడండి ఎవరిని చేస్తే సమాచారం చెప్తే భుజాన్ని వేసుకుని ఏమి నాలుగు భుజాన్ని వేసుకుని ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉంటారు, ఆయన అలాగండి, ఇవిడు ఇలాగండి, నేను చూసానండి కళ్ళతో. ఒకవేళ చూస్తే ప్రభువుకు ప్రార్థన చెయ్యి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ నీతిని బట్టి ప్రభువారు వాళ్ళని కాపాడతారు, వాళ్ళ బ్రతుకులు మార్చేస్తారు, నా బ్రతుకు కూడా మార్చేస్తారు. ఒకవేళ నా కోసం చెప్తున్నారేమి చేట సమాచారం. ఎందుకంటే సాతాను గడు ఎలాగున్నాడంటే యథార్థముగా పనిచేస్తున్న వారి మీద దురద వేస్తున్నాడు వాడు. ఆడు వేస్తాడు, మీరు వేసేస్తారా? మీరు చూడలే చేయలే కళ్ళను గుడ్డివారు అంతేగా. మరి కన్నులు ఉంటనే కానీ ఏం చూస్తున్నారు అర్థం కావట్లేదు. కనుక ఆ పాస్టర్ గారు హెచ్చరిక చేసినప్పుడు ఆయన తిరుగుబాటు చేయలేదు. ఏం మాట్లాడతావు యోనా అని తిరుగుబాటు చేసిన కొట్టలేదు, తిట్టలేదు, చెడ్డ సమాచారం చెప్పలా. ఒకవేళ మీ సేవకులు చెప్పిన జాగ్రత్త సుమా, మీ క్షేమకు గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు లోబడిపోండి, లోబడ్డా నేర్చుకోవాలి దేవుని పిల్లలు. మీ క్షేమ కోరి మీకు చెప్పినప్పుడు ఆ మాట గైకొని అనుసరించి నడుచుకోవాలని కదా ఏమి. కనుక చెడ్డ సమాచారాలు చెప్పమాకండి, కన్నీరు ఖర్చు ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీ దేశ క్షేమ కోరి, మీ దేశ రక్షణ కొరకు, ఓకేనా? కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను. మనం దేశం రక్షించబడాలి, మన దేశ క్షేమ కొరకు ప్రార్థన చేద్దాం. ఎలాగైతే ప్రభువారు మరి ఈ ప్రాంత ప్రజలు, ఈ దేశ ప్రజలైతే వినలేదు, కానీ ఆ తరం వారిలో వినలేదు, అలాగే లోతుగారు ఉన్న పట్టణ ప్రజలు వినలేదు, దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది, తమ్మును మాత్రం భక్తి జీవితాన్ని బట్టి, నీతిని బట్టి అనుసరించ జీవించారు కాబట్టి తప్పించుకోగలిగారు ఏమి. కానీ ఇక్కడ నినివే పట్టణంలో చూస్తే వారు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు ప్రభు యొక్క హెచ్చరిక చేసినప్పుడు. కానీ కనికరం చూపించేశాడు, ఎంత గొప్ప దేవుడు. కనుక ఈరోజు ఒకవేళ మన పట్టణంలో, మన దేశంలో ఏమైనా అరాచకాలు జరుగుతున్నాయేమో, ప్రార్థన చెయ్యండి. మనం నాలుగురు భుజాలు వేసుకుని వాళ్ళకి చెప్పడం కాదు, అలా చెప్తుంటే సాతాను పిల్లలే చెప్తారు. దేవుని పిల్లలు అయితే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నుంచి ప్రార్థన చెయ్యి, దేశం గురించి, నీ ఇంటి గురించి, నీ పట్టణం గురించి. హల్లెలూయా. కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తాం. మహిమ కలిగిన మహారాజమ్మ యేసుక్రీస్తు ప్రభువా, ప్రేమ స్వరూపి, అత్యంత కృప కలిగిన దేవుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం, స్తోత్రం రాజా. ఇంతవరకు నాతో మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఏ దేశమైతే ప్రభు దేవుని కనుదృష్టినైనా విశ్వాసఘాతకమై పాపం చేస్తుందో ఆ పట్టణానికి, ఆ దేశానికి శ్రమం చెప్తున్నావయ్యా. ఆ దేశానికి తండ్రి, ఆ ప్రజలకు ప్రాణాధారమైన ఆహారం లేకుండా చేసి, మనుషులను పశువులను నిర్మూలన చేసి, కరువు పంపించి నిర్మూలన చేస్తానన్నావయ్యా. దేవా తండ్రి, ఆ దేశమైతే ప్రభువా, నీ ఉగ్రతన దేశంలో ఉన్న ప్రజల కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు కనికరం చూపించి ఆ ఉగ్రతను తప్పించే దేవుడిగా ఉన్నావు తండ్రి. ఇదిగో మేము చూస్తున్నావయ్యా, నినివే పట్టణాన్ని ప్రభువా నువ్వు కాపాడుకున్నావు, రక్షించు. ఆ బిడ్డలు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి, అవును ప్రభువా నీ క్రోధంగా వ్యభిచారం చేస్తున్నావు, త్రాగుడు ఇచ్చలుడి జీవితాన్ని జీవిస్తున్నామయ్యా.
ఇది పాపం అని మాకు తెలిసినా కూడా పాపం చేసినావు కానీ మమ్మల్ని గట్టిగా హెచ్చరిక చేసిన భయంతో వణికిపోతున్నాను ఆయన మా మీదకి రానీకి రాని. మళ్ళీ ఎప్పుడే పాపం చేయను ఏడ్చినప్పుడు ప్రభా వారి ప్రార్థనాలకించి నీ కోపాన్ని మళ్లించుకుని ప్రభా ఆ కీడు రాకుండా వారిని కాపాడి రక్షించుకున్నావయ్యా. ఆ లక్షల ప్రజలను కాపాడిన గొప్ప దేవుడా మీకు స్తోత్రం నాయన. ఎంత ఉగ్రత ఆ ఉగ్రత తొలగించేసుకున్నావయ్యా. ప్రేమ చూపించు కనికరం జాలి చూపించిన దేవుడు అయిన కరుణామూర్తి కనికర సంపూర్ణ మీకు స్తోత్రం. కానీ ఈ యొక్క సుధుమ గుమర్ర పడ్డ ప్రజలైతే ఏమాత్రం భయం లేకుండా విచ్చిన జీవితం జీవించారు. వారికి భయం లేదు, ఏమాత్రం తగ్గింపు లేదు. కనికరే ప్రభా వారు మనసు తిప్పుకోలేదు కనుక నేను ఉగ్రత వచ్చేసింది. అగ్ని గంధకాలతో సర్వనాశనం చేసినావు. అలాగే ప్రభా తరం వారిలో పొద్దుగుతాన్ని నోహు గారి విషయంలో కూడా ఆ తరం వారిలో ఆ పట్టణ ప్రజలు కూడా దేశ ప్రజలు కూడా దేవుని మాట గై కొనకి ఇష్టానుసరంగా జీవించారు కనుకనే ఆ తరం వారిలో వారందరినీ కూడా సర్వనాశనం చేసినట్టు చూస్తున్నావు. ఒక మీ నీతిని బట్టి అనుసరించి నీ జీవించాడు కాబట్టి నోవు కానీ కాపాడినవయ్యా. అందుకే మీరు సెలవిస్తున్నారు అలాంటి నా ఉగ్రత ఉన్న దేశంలో ఏ దేశమైతే నా మాట వెంట ఆ దేశంలో కనుక నోవు ఇక దానియేలు మరి యోగు కనుక ఉన్నట్లయితే తమ యొక్క నీతిని బట్టి తమను మాత్రం రక్షించుకుంటారన్నవయ్యా. ఇదిగో ప్రభా మిగిలిన వారిని రక్షించుకోలేరన్ను తన భార్యను గడి బిడలగానన్ను. అవును నాయనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇది నాన్న ప్రభు త్వరగా వచ్చేస్తున్నావు. ఏ సమయమో ఏ గడియో తెలియదు ప్రభా. ఒకవేళ నీకు ఇష్టం లేని జీవితాన్ని ఇష్టం లేని ప్రవర్తన కలిగి ఇష్టం లేని ప్రభా తండ్రి క్రియలు చేస్తూ మా హృదయంలో పుట్టు చెడ్డ తలంపులు బట్టి నిన్ను ఆయాసపెడుతున్నాయేమో తండ్రి, నీ నిమాసం గాయపరుస్తున్నాయేమో తండ్రి మేము చేసే పనులు బట్టి. కనుక మిమ్మల్ని క్షమించయ్యా. నీ ఉగ్రత మా మీద కానీ మా కుటుంబం బాల్య మీద కానీ మా పట్టణంలో కానీ మా దేశంలో రావడానికి వీల్లేదు ప్రభువా. మమ్మల్ని కాపాడండి ఈ చెడ్డ మరి వ్యభిచారం నుంచి త్రోగడ నుంచి నీకు అయిష్టమైన ప్రవర్తన నుంచి మాకు విడిపించి మమ్మల్ని కాపాడినాయన. దయచేసి మీ ఉగ్రత మా మీదకి రాని ఇక్కడ నాయన. మీ ఎప్పుడు మళ్ళీ పాపిష్ట పని మేము చెయ్యి ప్రభువా. నీవెంత పరిశుద్ధుడు మేము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలయ్యా. పరిశుద్ధుడు నీవు మా కొరకు తండ్రి మమ్మల్ని బ్రతికించడానికి నువ్వు మరణించావయ్యా. ఏసయ్యా ఇదిగో బ్రతికని మేము తండ్రి నీకు సాక్షులుగా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ నీ రాకడలో ప్రభా ఎత్తబడే గూపులు నువ్వు సహాయం చేయమని మాకున్న సమస్యలు విడిపించండి, మా పాడి పంటలు దీవించండి, మా వ్యాపారాలు దీవించండి, కృప నుంచి గొప్పకాలు జరిగించండి అని మీరు కన్నీరు కారుస్తూ ఉండగా ప్రభు వారు మిమ్మల్ని చూస్తున్నారు. హల్లెలూయా. ఈ సమయంలో తండ్రి కన్నీరు కాసం పెట్టి మీరు హస్తం కృప ఉంచండి. వచ్చేంత కృపగలిగిన దేవుడు అండి ప్రభు వారు. నువ్వు మనసు మళ్లించుకు నా తట్టు చూస్తున్న నా కుమార నా కుమార్తె హల్లెలూయా. బిడ్డని హస్తం మీ కృప ఉంచండి. ప్రతి కీడు నుంచి ప్రతి సమస్యను విడిపించండి. ప్రతి వ్యభిచార పాత్ర త్రోగడం దురాతను బంధిస్తుందనే సునాలు బంధించేయండి అయ్యా. చెడు వ్యసనాలు వేస్తున్న వారు దేహాన్ని విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నాం. దేవా తండ్రి కుటుంబంలో కానీ పట్టణంలో కానీ ప్రాంత దేశంలో కానీ ఎక్కడ ప్రభా తండ్రి సాతన యొక్క క్రియలు జరగకుండా ప్రతి సాతన శక్తులను అంధకార శక్తులను నాజుబడేసినప్పుడు బంధిస్తున్న బంధించేయండి అయ్యా. కృప నుంచి గొప్పలు జరిగించే వరకు వ్యాధి బాధ రోగముల నుంచి ప్రతి సమస్యల నుంచి ప్రతి కీడు నుంచి వారికి ఏసును విడుదల ప్రకటిస్తున్న విడుదల దయచేయండి. ప్రతి మరణాలను ప్రతి యాక్సిడెంట్ బంధించిన బంధించే వారు చేస్తున్న ప్రతి పనులు తోడుగా ఉండి కృప నుంచి గొప్పగా జరిగించమని మీ రాకులు ఎత్తబడే గుంపులు కూడా సహాయం చేయమని వేసే ప్రతి ప్రార్థన ప్రత్యేకంగా ఆశను దీవిస్తూ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడల్ని వారి వాణి వారి ప్రాణ దేహాత్వం మీ దక్షిణాసలు పెట్టాను ప్రమతండి. అమేన్ 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 అమేన్. గాడ్ బ్లెస్. మా అకౌంట్ నెంబర్ పాల్వంచ బ్రాంచ్ SBH అకౌంట్ నెంబరు 6209631-3432. మరొకసారి 6209631-3432. మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మా మొబైల్ నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. మీరు ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. తప్పుకోకుండా మీతో మేము మాట్లాడతాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా అడ్రస్ రోటరీ క్లబ్, నియర్ రెడ్ క్రాస్, లాకుల రోడ్, గాంధీనగర్, విజయవాడ 3. మా ఫోన్ నంబర్స్ 9912988389. మరి యొక్క నంబర్ 9949651301.